హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ ఎలర్ట్స్ దిస్ ఈజ్ యువర్ మధుసూదన్ ఈరోజు ఈ వీడియోలో ఏపీఎంసెట్ అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించిన టీఎస్ఎంసెట్ ఈ రెండు స్టేట్స్లో ఉన్నటువంటి రిజ ర్యాంక్స్ రిలీజ్ అయిన తర్వాత కౌన్సిలింగ్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి బట్ చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మీకు వచ్చే ర్యాంక్ని బట్టి ఒక మంచి కాలేజీలో టాప్ కాలేజెస్లో సిఎస్సి సీట్ అనేది వస్తుందా రాదా అని చాలామంది కామెంట్ బాక్స్లో షేర్ చేసి పెడుతున్నారు సో అసలు ఇంచుమించు ఏ ర్యాంక్ వరకు మనకి సీఎస్సీ సీట్ వచ్చే అవకాశం ఉన్నదనేది ఒకసారి మనం ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ ఇక విషయంలోకి వెళ్దాం ఏపీఎంసెట్ టీఎస్ఎంసెట్ కోసం వచ్చినట్టు మీకు వచ్చినటువంటి ర్యాంక్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఎవరికైతే థర్టీ ఫార్టీ ర్యా థౌజండ్ లోపు ఎవరికైతే ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళకి డెఫినెట్గా టాప్ కాలేజ్లో ర్యాంక్ సీఎస్ కొన్ని బ్రాంచ్ అనేది వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక ఎవరికైతే సెవెంటీ థౌజండ్ దాదాపు సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఆ ర్యాంక్ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వీళ్ళకి సీఎస్ఈ సీట్ వస్తుందా రాదా అలాగే ఏసీ సీట్ వస్తుందా లేదా అని కొంతమంది అడుగుతున్నారు మీరు కోరుకున్న సీటు రావాలంటే టాప్ కాలేజీలో మీరు కోరుకున్న సీటు రావాలి అంటే వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందండి ఎందువల్లంటే మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పుడు ప్రతి సెక్షన్లో ప్రతి కోర్సులో ప్రతి బ్రాంచ్లో కూడా సీట్స్ని పెంచుకున్నారు సెక్షన్స్ని పెంచుకున్నారు ఎక్కడైతే సెక్షన్స్ని పెంచుకున్నారో దానివల్ల ఏంటంటే మనకు టోటల్ సీట్స్ అనేవి పెరిగిపోయాయి ఈ సెక్షన్స్ పెంచుకున్నటువంటి బ్రాంచెస్లో ఎక్కువగా టాప్ కాలేజెస్కు కూడా పెంచుకున్నామని కూడా సిఎస్సి బ్రాంచ్ని పెంచుకున్నాయి సో ఒక కాలేజీ తీసుకున్నట్టయితే గతంలో ఆ సిఎస్సికి సంబంధించిన సెక్షన్స్ అనేవి ఒక ఏడో ఎనిమిదో ఉంటే ఈసారి డెఫినెట్గా ఒక ఫిఫ్టీన్ కాలేజ్ ఫిఫ్టీన్ సెక్షన్స్ అనేవి పెరిగాయి సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే స్టేట్ మొత్తం మీద సిఎస్సి కాలేజ్ సిఎస్సి సెక్షన్స్ అనేవి పెరిగాయి ఎగ్జాంపుల్గా ఏపీలో చూసుకున్నట్టయితే ఏపీలో టోటల్గా ఉన్నటువంటి లక్ష యాభై రెండు వేల సీట్లు ఎనభై వేల సీట్లు దాదాపు కేవలం సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్తో ఉన్నాయి సో ఖచ్చితంగా మీకు సెవెంటీ థౌజండ్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి కూడా మరి సిఎస్ఈ సీట్ ఎలా వస్తుంది సో సిఎస్ఈ సీటు మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే సెవెంటీ థౌజండ్ ర్యాంక్ ఉండే వాళ్ళకి సీఎస్ఈ సీట్ ఎలా వస్తుందని మనం అనుకున్నట్టయితే మనం పెట్టే వెబ్ ఆప్షన్స్ని బట్టి ఉంటుందండి వెబ్ ఆప్షన్స్ చాలా పెర్ఫెక్ట్గా పెట్టాలి మనం కాలేజీని చూసుకోవాలి అలాగే బ్రాంచ్ని కూడా చూసుకోవాలి నేను దీనికి సంబంధించి గత వీడియోలో కూడా చెప్పాను ఎప్పుడు కూడా కాలేజీ బెస్ట్ కాలేజీనే ముందు ఆఫర్ చేయండి కాలేజ్ టాప్ కాలేజెస్ని ఆఫర్ చేయండి టాప్ కాలేజెస్లో ఫస్ట్ సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి ఆప్షన్స్ పెట్టండి అన్నిట్లో కూడా సిఎస్సి బ్రా ఆప్షన్స్నే పెట్టండి సిఎస్సికి సంబంధించి కొన్ని రిలేటెడ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి వాటిలో బెస్ట్ రిలే ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నటువంటి స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో నెక్స్ట్ ఆప్షన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకోండి ప్రతి టాప్ కాలేజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మళ్ళీ అప్లై చేయండి ఆ తర్వాత మీరు సిఎస్ఈలోనే డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్ ఇలా రకరకాల స్పెషలైజేషన్స్తో ఉన్నాయి వాటన్నిటిని అప్లై చేయండి దీని తర్వాత మరి ఏసీఈ అలాగే ఐటీని ఇలా మీరు ఆ ఇంట్రెస్ట్ మీకు ఆ సాఫ్ట్వేర్ చేయడం వాటి మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఈ టాప్ కాలేజ్లో మీరు అప్లై చేయండి డెఫినెట్గా సెవెంటీ థౌజండ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఈ స్పెషలైజేషన్స్లో మీకు అదే ఇంట్రెస్ట్ అనుకున్నట్టయితే మాత్రం డెఫినెట్గా మీకు వస్తుందండి ఇకపోతే ఎవరైనా ఒకవేళ సిఎస్ఈ బ్రాంచ్లో కానీ రాకపోతే లేదా ఈసీఈ బ్రాంచ్ కానీ రాకపోతే మీరు వెంటనే నెక్స్ట్ ఆల్టర్నేట్గా టాప్ కాలేజెస్ కాకుండా మీకు ర్యాంక్ ఎటువంటి ఫెసిలిటీస్ లేని కాలేజెస్లో మీరు సిఎస్ఈ లాంటి బ్రాంచ్ జాయిన్ అయినా కూడా మీరు లాస్ అవుతారు దీనికి సంబంధించిన గతంలో వీడియోలో కూడా చెప్పాను సో ఇటువంటి రానప్పుడు కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే అదే టాప్ కాలేజెస్లో మీరు డెఫినెట్గా దానికి సిఎస్సికి రిలేటెడ్ కోర్సెస్ రాని పక్షంలో కోర్ బ్రాంచెస్ వైపు వెళ్ళిపోండి సి సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ కోర్సెస్ చేసుకోండి ఈజీగా మీరు సక్సెస్ సాధిస్తారు డెఫినెట్గా మీకు ఈ కోరుకున్న బ్రాంచ్ కోరుకున్న సీట్ అనేది మాత్రం అవసరం ఉంటుంది సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ ఈజ్ యువర్ మధుసూదన్ థ్యాంక్ యూ